ఓకే ఇక నెక్స్ట్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్. థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఎఫ్ఎఫ్ఐ వైస్ ప్రెసిడెంట్ శ్రీ రవి కొట్టారక్కర గారు. రవి కొట్టారక్కర గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఇన్వైటింగ్ సార్ ఆన్ ద డేస్. ఆల్సో అభిషేక్ పిక్చర్స్ నుంచి సుధీర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మన యంగ్ హీరో ఆకాష్ పూరి, పూరి గారి తనయుడు ఆకాష్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆకాష్ నీకు ఒక ఆప్షన్ ఇచ్చాం. నాన్న సినిమాలో డైలాగులు కాబట్టి నీ ఇష్టం వచ్చిన డైలాగ్ నువ్వు ఒకటి చెప్తావా, లేకపోతే ఇందులో నుంచి నువ్వు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని చెప్తావా? అందరికి నమస్కారం. ఫస్ట్ డైలాగ్ చెప్పాలా? డైలాగ్ చెప్పాలా? ఓకే. యా మా నాన్న ఇప్పటికీ 30 సినిమాలు తీశారు. నేను ఫస్ట్ టైం ఆయన ఆడియో లాంచ్లో మాట్లాడబోతున్నాను. నాకు చాలా చాలా స్పెషల్. అండ్ లోఫర్ సినిమా గురించి మాట్లాడాలంటే మా నాన్న నాకు మా అమ్మకు స్టోరీ చెప్పారు. మా నాన్నతో సినిమా చేస్తే ఇలాంటి సినిమా చేయొచ్చు, ఈ స్టోరీ నాకు వస్తే బాగుండు కదా అనుకున్నాను. అంత మంచి స్టోరీ ఇది. అండ్ వరుణ అనే గురించి చెప్పాలంటే అనే మీకు, నేను మీకన్నా చాలా చిన్నవాడిని కానీ చాలా బాగా వేశారు. కరెక్ట్గా చెప్పాలంటే రక్కుట్ వేశారు. అండ్ లైక్ ఫస్ట్ సినిమాకి కంచేకి ఈ అసలు ఏ మాత్రం డిఫరెన్స్ లేదండి. చేంజ్ ఓవర్ మీ దగ్గర నుంచి అది నేర్చుకోవాలన్నయ్య. సో యా, అండ్ ఈ సినిమా మంచి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు నువ్వు నీకు ఇష్టమైన డైలాగ్ చెప్తానని చెప్పావు, చెప్పి. నువ్వు నంద అయితే నేను బద్రి, బద్రీనాథ్ అయితే. ఓకే రవి సార్, టు ప్లీజ్ స్పీక్ అప్ యువర్ వర్డ్ సార్. అందరికీ నమస్కారం. ఐ నో ఓన్లీ దిస్ వన్ లాంగ్వేజ్, వన్ వర్డ్ ఇన్ తెలుగు. హియర్ వీవ్ గాట్ ద మ్యాన్ హూ క్రియేటెడ్ హిస్టరీ ఇన్ హిందీ సినిమా, who has got a brand value, Ram Gopal Varma. Today, the Telugu cinema is the biggest cinema and not the Hindi cinema. Today, I have to say that with pride, because when I went to Delhi for a meeting, they just told only one thing. Hindi cinema is good, but Telugu cinema rocks. Telugu cinema is the biggest industry today. And here we got an artist called Prabhas. I know his uncle Krishnamaraju, he was a good friend. Today, Bahubali has created history in the world. Be proud of it. Be proud of it. Next, I have to say, from Badri to Pokhari, from businessman to temper, from loafer, which is going to become a bumper, it's going to become a bumper hit. Hats off to you, Puri. You have redefined Telugu cinema. You have redefined Telugu cinema. Okay. Then there's a smart little lad who's very beautiful, smart. Varun Teja. Varuna is the god of rain. Teja is the sun. If the god of the rain and the sun joins together, what do you get? You get a handsome boy like you who is really smart. God bless you, dear. You come from a family where they have legends. I see another legend in making.
you're going to become a big legend. Work hard, become big. Last but not the least, I got my friend here, who's my brother, Kalyan. We have traveled together. Sorry, naaku Telugu raadu, but I have to say only one thing. This picture will be hit. Namma Tamilla oru vaartha solren. Namma Varun Teja paatha, namma Rajini solluvaangala, adirudala. Adu maadi, adirudu. இந்த பையன் பெரிய ஒரு ஆர்டிஸ்ட்டை வருவான், நம்ம பார்ப்போம். இதே இடத்துல 100வது நாள் இல்லை, பெரிய ஒரு ஃபங்க்ஷன் நடக்கும், அதை எல்லோரும் வந்து சேரணும். அண்ட் ஐ விஷ் மிஸ்டர் கல்யாண், மை ஃபேவரட் பிரதர், டு மேக் மோர் அண்ட் மோர் ஃபிலிம்ஸ், கிரியேட் மோர் ஹிட்ஸ், சர்வ் த இண்டஸ்ட்ரி அண்ட் பி வித் அஸ், மேக் குட் ஃபிலிம்ஸ். தேங்க்யூ. சூப்பராக பேசுனீங்க சார், அசத்துறீங்க. ஆமாம், அசத்துறீங்க. தேங்க்யூ. அண்ட் சுதீர் சார், டு ப்ளீஸ் ஸ்பீக். మేము మాట్లాడితే వినే పరిస్థితులు ఎవరు లేరు. ప్రభాస్ గారిని, వరుణ్ తేజ్ని, జగన్ని పిలవండి. మేము మాట్లాడితే ఎవరు అనవసరం, తొందరగా వాళ్ళని పిలవండి. హే ఆకాష్, తీసుకో. రవి గారు, ఆకాష్ గారు, టు ప్లీజ్. ఆ షో ఇస్ ద థియేట్రికల్ ట్రైలర్ ఆఫ్ లోఫర్, వీడియోకాన్ స్మార్ట్ మొబైల్ ద్వారా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్. నేను పుట్టిందే నొక్కేయడానికి, మధ్యలో ఆపితే తొక్కేస్తా. నువ్వు పేడుస్తుంటే, నువ్వు పేడుస్తుంటే, నువ్వు పేడుస్తుంటే నచ్చినవే పిల్లలకు. మంచి మానవత్వం, జాలి, దయా, కరుణ, ఇవేవి లేవు. ఇన్ని భరించడం నా వల్ల కాదు. మరి నా పరిస్థితి ఏంటి? దేనికి కొట్టుకోవాలి నేను? మీ నాన్న కేసి కొట్టుకో. నవ మాసాలు మోసి కన్న బిడ్డ తల్లి కంటే ముందే చనిపోతే ఆ తల్లి పడే బాధని ఎలా కొలుస్తారు? ఎవరికి తెలుసు? ఆ దేవుడు కూడా తెలియదు. అలాగేమైనా పుట్టారా చచ్చారా తెలుసుకోవడానికి. నేను పుట్టిందే నొక్కేయడానికి, మధ్యలో ఆపితే తొక్కేస్తా. నువ్వు పేడుస్తుంటే, నువ్వు పేడుస్తుంటే, నువ్వు పేడుస్తుంటే నచ్చినవే పిల్లలకు. మంచి మానవత్వం, జాలి, దయా, కరుణ, ఇవేవి లేవు. భరించడం నా వల్ల కాదు. మరి నా పరిస్థితి ఏంటి? దేని కేసు కొట్టుకోవాలి నేను? మీ నాన్న కేసి కొట్టుకో. నవ మాసాలు మోసి కన్న బిడ్డ తల్లి కంటే ముందే చనిపోతే ఆ తల్లి పడే బాధని ఎలా కొలుస్తారు? ఎవరికి తెలుసు? ఆ దేవుడు కూడా తెలియదు. అలాగేమైనా పుట్టారా చచ్చారా తెలుసుకోవడానికి. Yeah.